హాయ్ హలో, వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ అనేది ప్రతి దేశానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్. రెండు శత్రు దేశాలను కూడా దగ్గర చేసే సత్తా స్పోర్ట్స్కి ఉంది. అంతేకాకుండా స్పోర్ట్స్ అసలు గుర్తింపు లేని దేశాలను కూడా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. మా దేశం వేరే దేశం అనే భేదభావాలు లేకుండా ఫ్యాన్స్ వాళ్ల దేశం కాకపోయినా సరే వాళ్లకి నచ్చిన ప్లేయర్స్ ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఫ్యాన్స్ ఇచ్చే మోటివేషన్ పరోక్షంగా ప్లేయర్స్ మరింత కసితో ఆడేలా ముందుకు తోస్తుంది. జెంటిల్మెన్స్ గేమ్ అయిన క్రికెట్ కూడా అంతే. క్రికెట్ ప్లేయర్స్ కేవలం వాళ్లు ఎవరి తరఫునైతే ఆడుతున్నారో ఆ దేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా వాళ్లని ఆరాధించే అభిమానులు ఉన్నారు. మరి ఆ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. ధోని ఆటని మెచ్చుకొని వారుండరు. కేవలం ఇండియాలోనే కాదు, ఏ టీంలో ఉన్న క్రికెట్ ప్లేయర్ అయినా ధోని ఆట, ధోని కెప్టెన్సీని మెచ్చుకుంటూనే ఉంటారు. ఫ్యాన్స్ కూడా అంతే. నిజానికి ధోనికి ఇండియాలో కన్నా పాకిస్తాన్ ఫ్యాన్సే ఎక్కువగా ఉన్నారు. చాచా చికాగో అని పిలుచుకునే మొహమ్మద్ బషీర్ కరాచీకి చెందినవాడైనా ధోనీకి వీరాభిమాని. అందుకే ధోనీకి కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య ఎప్పుడు మ్యాచ్ ఉన్నా కూడా బషీర్కి టికెట్స్ పంపించి మరీ మ్యాచ్కి ఇన్వైట్ చేస్తాడు. మోడర్న్ డే క్రికెట్కి నిర్వచనంగా ఎవరన్నా ఉన్నారా అంటే వెంటనే విరాట్ కోహ్లీ పేరే గుర్తొస్తుంది. కోహ్లీ ఆడే షాట్స్ అలా ఉంటాయి. మరి ఎటువంటి బాల్కైనా సరే ధీటుగా సమాధానం చెప్పగలడు కోహ్లీ. అందుకే కోహ్లీకి వీరాభిమానులు చాలా ఎక్కువ. కోహ్లీకి కూడా పాకిస్తాన్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. షోయబ్ అఖ్తర్, షాహిద్ అఫ్రిది లాంటి ప్లేయర్స్ కూడా కోహ్లీ అభిమానులే. కొంతమంది పేరు చెబితే చాలు, ఇంట్రొడక్షన్ అక్కర్లేదు. సచిన్ టెండూల్కర్ పేరు చాలు, పరిచయాలు అక్కర్లేదు. అంతమంది అభిమానులు ఉన్నారు మన సచిన్కి. క్రికెట్ అనే పేరు వినిపించే ప్రతి దేశంలో సచిన్కి అభిమానులు ఉన్నారని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. క్రికెట్ అంటే పరిచయం లేని దేశాల్లో కూడా కేవలం సచిన్ బ్యాటింగ్ మాత్రమే చూడటానికి టీవీలకి అతుక్కుపోతుంటారు. సచిన్ కేవలం తన కీర్తిని పెంచుకోవడమే కాకుండా ఇండియన్ టీం అంటే బయట దేశాల్లో ఒక గౌరవం ఉండేలా చేశాడు. వెస్టిండీస్ మ్యాచ్ సెలబ్రేట్ చేసుకునే విధానం చాలా వినూత్నంగా ఉంటుంది. ఒక మ్యాచ్ ఓడిపోయినా దాని ఎఫెక్ట్ వాళ్ల మీద ఏమాత్రం ఉండదు. మళ్లీ ఫ్రెష్ గా తర్వాత మ్యాచ్లలో స్వాగ్ ఎంట్రీ ఇస్తారు. దానికి ఎగ్జాంపుల్ క్రిస్ గేల్ ఫీల్డ్లోకి వస్తున్నాడు అంటేనే బౌలర్ గుండెల్లో దడ మొదలవుతుంది. విండీస్ ఇప్పుడు సరైన ఫామ్ లో లేకపోయినా ఫ్యాన్స్ కి క్రిస్ గేల్ మీద ప్రేమ మాత్రం అలాగే ఉంది. క్రిస్ గేల్ కి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ స్పోర్ట్స్.